अंदर की नमस्ते अंडी, ना पेर पाशा, नेनु उंडे लोकेशन तेलंगाणा स्टेट सूर्यापेट डिस्ट्रिक्ट सूर्यापेट पक्कन एंडलापल्लेन ग्राम अंडी। ప్రస్తుతానికైతే నేను మా సూర్యాపేటలో అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈరోజు మీకోసం హుండై శాంట్రో వెహికల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. బండి అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. చాలామంది తెలంగాణ లోకల్ వెహికల్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. చాలామంది ఫోన్ చేసి అడగడం అయితే జరుగుతుంది. అందుకోసం మీకు తెలంగాణ లోకల్ వెహికల్ అండి 2011 మోడలు, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల వారికి బండి అనేది వర్తిస్తుందండి. ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే హుండై శాంట్రో జింగ్ అండి, జిఎల్ఎస్ వేరియంట్, పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉంది. బండి పర్ఫెక్ట్ ఉంది, మెకానిక్ బండి ఇది. చాలా నీట్గా అంటే నీట్గా వాడిండు బండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎవరైనా తీసుకోవచ్చు బండి. ఎక్కడ ఒక చిన్న రూపాయి కూడా మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి బండి మొత్తం చూపిస్తా, చూసిన తర్వాత మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడొచ్చండి ఫ్రంట్ వ్యూ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కి వరకు ఏ పీస్ కానీ రిప్లేస్ కాలేదు ఇంతవరకు. షోరూమ్ నుంచి వచ్చిన పీస్లే ఉన్నాయండి. ఫ్రంట్ గ్లాస్ కూడా ఇంతవరకు రిప్లేస్ అయితే కాలేదండి. బండి చాలా అంటే చాలా బాగుంది. ఒక మెకానిక్ వెహికల్ అండి ఇది, పర్సనల్గా అతను వాడుకున్న వెహికల్ ఇది, చాలా బాగుంది. మీరు మామూలుగా లో బడ్జెట్ వెహికల్ తీసుకుంటే కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది, కానీ ఈ వెహికల్కి అలాంటిది కూడా ఏది లేదండి. డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది బండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏది లేవు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్, చూడొచ్చు మీరు. హుండై శాంట్రో జింగ్ అండి, జిఎల్ఎస్ వేరియంట్. ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ మాన్యువల్ విండోస్ వస్తాయండి. ఏసీ చిల్డ్ ఉంది, వర్కింగ్ కండిషన్ ఉంది, ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ కానీ రిప్లేస్ అయితే కాలేదండి ఇంతవరకు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ ఒరిజినల్ ఉంది. బండి చాలా పర్ఫెక్ట్ ఉంది, ఎవరైనా తీసుకోవచ్చండి. ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు అందరికీ పనిచేస్తుంది వెహికల్, చాలా బాగుంది. చూడొచ్చు బ్యాక్ సైడ్ వ్యూ, ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏది లేదండి. చాలా బాగుంది వెహికల్, 15-16 మోడల్ వెహికల్ ఉన్నట్టుంది. చూడొచ్చు మీరు రైట్ సైడ్ వ్యూ, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అండి. ఎల్పిజి కూడా అప్రూవల్లో ఉందండి వెహికల్, ఆర్టీ అప్రూవల్లో ఉంది. మీరు వెహికల్ డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది వెహికల్, ఎక్కడ మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చండి, కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ ఇంతవరకు డిస్టర్బ్ అయితే కాలేదు. చూడొచ్చు మీరు రూఫ్ కూడా చూడొచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏది లేదండి. చూడొచ్చు మీరు పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి. గ్లాసులు కూడా చూసుకోవచ్చు, బీబీ సిరీస్ ఒరిజినల్, షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసు బీబీ సిరీస్ ఒరిజినల్. డోర్స్ కూడా చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదండి ఇంతవరకు. చూడొచ్చు మీరు కంప్లీట్ ఒరిజినల్ ఉంది, జెన్యున్ వెహికల్, 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్, కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు. చూడొచ్చు మీరు తక్కువ బడ్జెట్లో కావాలి లోకల్ వెహికల్స్ అని చాలామంది అడగడం జరుగుతుంది. ఫోన్ మాట్లాడండి. ఇక్కడ ముఖేష్ షెడ్ కడిగాం మనం, ముఖేష్ షెడ్ కడిగాం. పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు అండి, ఎక్కడ ఫినిషింగ్ అయితే డిస్టర్బ్ అయితే కాలేదు. చూడొచ్చు మీరు ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్, చాలా బాగుంది వెహికల్. చూడొచ్చు మీరు రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. అలాగే సెకండ్ డోర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు మీరు చైల్డ్ లాక్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉందండి. చూడొచ్చు మీరు డోర్ ఫినిషింగ్ ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. సౌండ్ తగ్గియన్న, సాంగ్స్ వస్తే కాపీరైట్ క్లైమ్ అవుతుందండి వెహికల్ మనకి యూట్యూబ్లో. అందుకనే పంచింగ్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. చూడొచ్చు మీరు ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు ఇంతవరకు. చూడొచ్చు మీరు సీట్ కవర్స్ 100%గా సీట్ కవర్స్ ఉన్నాయండి. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడొచ్చు మీరు బండి చాలా బాగుందండి, తక్కువ బడ్జెట్లో వెహికల్ చాలా బాగుంది ఇది. వెనకాల మాన్యువల్ విండోస్ వస్తాయండి, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అవసరం అయితే మీరు అడిషనల్గా పెట్టించుకోవచ్చు అండి, ఆప్షన్ కూడా ఉంటుంది. ఎల్పిజి ప్లేట్ అండి, చూడొచ్చు. అదేవిధంగా
రియర్ లోకి వచ్చినట్టయితే స్పై వెనకాల స్పైలరు హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంది. వెహికల్ చూడొచ్చు, ఎక్కడ డెంట్స్ కానీ పెయింట్స్ కానీ ఎక్కడ లేదండి. చాలా బాగుంది వెహికల్. డిక్కీ కూడా చూసుకోవచ్చండి, కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ, ఎక్కడ ఎటువంటి మనకు వర్క్ జరిగినట్టు ఎక్కడైతే లేదండి. ఆల్ ఒరిజినల్ ఉంది, కంప్లీట్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, పంచింగ్ కంప్లీట్ ఒరిజినల్, ఎక్కడ ఏది డిస్టర్బ్ అయితే కాలేదండి. వెహికల్ చాలా బాగుంది చూడొచ్చు. జాయింట్స్లో కూడా ఎటువంటి మనకు రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ పంచింగ్. పంచింగ్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదండి. అలాగే టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు మీరు. స్టెప్ ఇన్ వచ్చేసి ఒక 20-30% ఉందండి, పెద్దగా అయితే ఏం లేదు. గ్లాస్ కూడా వెనకాల గ్లాస్ కూడా ఒరిజినల్ అండి, కంప్లీట్ చూడొచ్చు మీరు. బీబీ సిరీసు వెనకాల టైర్ కూడా చూడొచ్చు, ఒక 90% వెనకాల టైర్ ఉందండి చూడొచ్చు మీరు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లోకి వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, ఎక్కడ డెంట్స్ కానీ పెయింట్స్ కానీ ఏది లేదు. క్వార్టర్ ప్యానల్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, ఇంతవరకు పెయింట్ అయితే కాలేదు చూడొచ్చు మీరు. సౌండ్ వినొచ్చు, సౌండ్ విని పసిగట్టవచ్చు దీన్ని. ఈ లెఫ్ట్ సైడ్ టైర్ వెనకాల టైర్ అనేది ఒక 50% ఉందండి, 40-50% ఉంది, పెద్దగా అయితే ఏం లేదు. గ్లాస్ కూడా చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ వెనకాల డోర్ గ్లాసు, బీబీ సిరీస్ కంప్లీట్ ఒరిజినల్ అండి. డోర్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ డోర్ అండి, చాలా బాగుంది. ఇంతవరకు ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు. షోరూమ్ నుంచి వచ్చినటువంటి డోర్స్, షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసులో ఇంతవరకు ఏ గ్లాసు ఏ పీస్ రిప్లేస్ కాలేదండి. లెఫ్ట్ సైడ్ బీసీ పిల్లర్ మధ్యలో పంచింగ్ చూసుకోవచ్చు మీరు, కంప్లీట్ ఒరిజినల్ పంచింగ్ అండి. ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఎక్కడ వర్క్ అయితే జరగలేదు చూడొచ్చు మీరు. అదేవిధంగా కో డ్రైవర్ సైడ్ డోర్ చూసినట్టయితే ఇది కూడా గ్లాస్ ఒరిజినల్ అండి. నేను కీని తీసుకున్నా, ఒక్క నిమిషం, ఇది కూడా గ్లాస్ చూపిస్తాను మీకు. డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. గ్లాస్ కూడా చూసుకోవచ్చు, బీబీ సిరీస్ ఒరిజినల్ గ్లాస్ అండి. డిస్టర్బ్ అయితే కాలేదు, ఏది పీస్ అయితే రిప్లేస్ అయితే కాలేదు. ఫ్రంట్ ఏబీ పిల్లర్ మధ్యలో పంచింగ్ చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. బండి అయితే చాలా బాగుందండి. ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, బీబీ సిరీస్ కంప్లీట్ ఒరిజినల్ ఇది. 2011 వచ్చినటువంటి గ్లాసే ఉందండి. బానట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కానీ రిప్లేస్ అయితే కాలేదు ఇంతవరకు. కంప్లీట్ ఒరిజినల్, జెన్యున్ వెహికల్ అండి ఇది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి ఈ వెహికల్ అయితే పనిచేస్తుందండి, ఎవరైనా తీసుకోవచ్చు వెహికల్. బానట్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ బానట్ అండి ఇది. ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు, ఎక్కడ వర్క్ అయితే జరగలేదు చూడొచ్చు మీరు. ఇది పెట్టానా లాగెట్. ఇంజన్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ ఐ లీకేజ్ కానీ ఎక్కడ ఏది లేదండి. చాలా బాగుంది ఇంజను, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజను. స్టార్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి స్టార్ట్ చేయకపోను వెహికల్ బండి. ఫోన్ ఆఫ్ చేయి, కాపీరైట్ క్లైమ్ అయింది. యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు అండి, లెఫ్ట్ రైట్లో ఉన్నట్టు యాప్రాన్ కంప్లీట్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. స్టార్ట్ చేయి, చూడవచ్చు అండి. సింగిల్ సిల్ఫ్లో కార్ అయితే స్టార్ట్ అవుతుందండి, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. బ్యాక్ పంపింగ్ కానీ, బ్యాక్ ఆయిల్ కానీ, బ్యాక్ గ్యాస్ కానీ ఏది లేదండి చూడవచ్చు మీరు. పర్ఫెక్ట్ ఉంది ఇంజను. ఇంజన్ ఆపు, మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ అయితే స్టార్ట్ అవుతుందండి, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చూడవచ్చు మీరు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు చూడవచ్చు మీరు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి, 100%గా ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు మీరు. ఫ్రంట్ బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బానట్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. బానట్ కిందకి దా. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్టయితే
కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. ఇంతవరకు కూడా 2011లో వచ్చినటువంటి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉందండి. ఇప్పుడైతే సాంగ్స్ అయితే నేను ప్లే చేయడం కరెక్ట్ కాదు, కాపీరైట్ క్లెయిమ్ అయింది. అదేవిధంగా గేర్స్ కూడా చూసుకోవచ్చు, 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుందండి. ఇందులో చాలా స్మూత్గా ఉందండి, ఎక్కడ మనకు డిస్టర్బ్ అయితే లేదు, నాయిస్ అయితే లేదండి. బండి చాలా పర్ఫెక్ట్ ఉంది. హారం కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. 99,629 కిలోమీటర్లు అయితే తిరగడం అయితే జరిగిందండి. జెన్యున్ రీడింగ్ ఇది. డాష్బోర్డ్ వ్యూ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఏసీ చిల్డ్ అండి, చిల్డ్ ఏసీ. ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. కో డ్రైవర్ సైడ్ సీట్ కూడా చూసుకోవచ్చు, 100కి 90% ఉంది. రూఫ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందండి, చూడవచ్చు మీరు. జెన్యున్ వెహికల్ అండి ఇది, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సింగిల్ కీ అయితే ఉంది. దా బండి అయితే చూశారు కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2011 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్. ఐదో నెల రిజిస్ట్రేషన్ అండి. 2026 5 నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఈ వెహికల్ అయితే వర్తిస్తుంది అండి. ఎవరైనా తీసుకోవచ్చు. 2011 మోడలు, హుండై శాంట్రో జింగు జిఎల్ఎస్ వేరియంట్ అండి. పెట్రోల్ కమ్స్ ఎల్పిజి ఉంది ఇందులో. సెకండ్ ఓనర్ బండి అండి, చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఒక్క రూపాయి కూడా దీని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగా ఉండండి. దీని ధర వచ్చేసి యాక్చువల్లీ ఆ మెకానిక్ 2 లక్షలు చెప్పడం జరిగింది, కానీ 180,000 ఫైనల్ ఇస్తా అని చెప్పడం జరుగుతుందండి. మీరు వచ్చి డైరెక్ట్ వెహికల్ చెక్ చేసుకొని, ఫిజికల్గా చెక్ చేసుకొని, దీని కండిషన్ కానీ ప్రతిదీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని లైవ్లో చూసుకొని మీరు తీసుకోవచ్చు అండి. లోకల్ వెహికల్ పెద్ద మీరు దూరం కూడా లేదు, తెలంగాణ సూర్యాపేట అంటే మీకు రావచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా రావచ్చు అండి. 180,000 చెప్పడం అయితే జరుగుతుంది, ఇదే ఫిక్స్డ్ రేట్ అంటుండు. మీరు ఒకవేళ వచ్చి మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు వచ్చి మాట్లాడుకుంటా అంటే ఏమైనా చేస్తే తగ్గుతాడో లేదో తెలియదు. ఆయన 180,000 అయితే అనడం జరుగుతుంది, నేను అదే చెప్పడం జరుగుతుంది మీకు. దీనికి గాను ఈ బండి వెహికల్ అమ్మినందుకు గానే నేను 5,000 రూపాయలు కమిషన్ అయితే తీసుకుంటా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఢిల్లీకి అయితే త్వరలో వెళ్ళడం అయితే జరుగుతుంది, చెప్తా మీకు. ఆ అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జెన్యున్ కార్స్ తెలంగాణ.